టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద దాడి కేసు అందరికీ తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ సమయంలో పులివర్తి నాని మీద దాడి చేశారు, ఆయన మీద హత్యాయత్నం చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయటం, 41A నోటీసులు ఇచ్చి ఆయన్ను విచారించి పంపించేయటం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించడం జరిగింది. తన కొడుకు విదేశాల్లో చదువుకుని వచ్చాడని, 25 ఏళ్ల తన కొడుక్కి ఇక్కడి రాజకీయ పరిస్థితి, ఇక్కడ విషయాలు ఏవి తెలియవని, అతను ప్రజాసేవ కోసం ఇక్కడకు వస్తే వీధి పోరాటాలకు అతన్ని సిద్ధం చేశారని, తనకి వీధి పోరాటాలు ఏమి కొత్త కాదని, ప్రజల కోసం ఎన్నోసార్లు పోరాడినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని, ఇక నుంచి తనని తన కొడుకుని పోరాటాల్లో చూస్తారని, మేము చేసేటువంటి పోరాటాలకు ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది అని చెప్పి ఆయన స్పందించినటువంటి దానికి ధూళిపాళ్ళ నరేంద్ర, టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర గారి కుమార్తె వైదీప్తి స్పందించడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 3 ఏళ్ల క్రితం, అంటే నాకు 23 ఏళ్ల వయసులో, నేను అమెరికాలో చదువుతున్నటువంటి సమయంలో మా తండ్రిని ఒక అక్రమ కేసులో కేవలం రాజకీయ కక్ష కోసం అరెస్టు చేయటం జరిగింది. ఆ రోజు మేమెంత బాధపడి ఉంటాము అనేది మీరు అర్థం చేసుకోవాలి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి అన్యాయాలకు ఎంతోమంది బాధను అనుభవించారు. ఇప్పుడు అదే మీరు అనుభవిస్తున్నారు, అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆమె స్పందించడం జరిగింది.